SFS school tarafına, hani school of theaters, hani BCSP barbon tarafına, 20 kamanı geçine sırmadı. Chief Judicial Commissioner, hani na, prensip kamanı adıkarıga, niyum. స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ విసిఎస్పి బాలభవన్ వైజాగ్ జర్నలిస్టుల ఫోరం సంయుక్తంగా కూడా ప్రతిభావంతులైన చిన్నారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారికి ఈ అనేక డ్యాన్స్లకు సంబంధించి శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. గత 3 రోజులుగా వీరంతా కూడా కలకత్తా నుంచి వచ్చిన కథక్ ప్రముఖురాల వద్ద వీళ్ళందరూ కూడా కోచింగ్ తీసుకోవడం జరిగింది. మరి వీళ్ళు నిరంతరం కూడా ఈ కోచింగ్ తీసుకొని దేశ విదేశాల్లో వీరి ప్రతిభా పాఠాలు ప్రదర్శించి బాలశ్రీ అవార్డులు పొందాలన్నదే మా ప్రధానంగా మా ఆకాంక్ష. గతంలో గత 4 ఏళ్ళు బట్టి కూడా మేము ప్రతి ఏడాది కూడా 10 నుంచి 15 మంది పిల్లల్ని ఆయా రాష్ట్రాలకు అదేవిధంగా ఇతర దేశాలకు పంపిస్తున్నాం. ఇప్పటికే గత ఏడాది ముందు ఏడాది కూడా 4 బాలశ్రీ అవార్డులు దక్కాయి. మరి అందరూ కూడా జూన్ 18న మరోసారి వీళ్ళ ప్రతిభా పాఠవాలు మన జర్నలిస్టుల అందరి సమక్షంలో ప్రదర్శించే అవకాశం కల్పిస్తాం. ఆ రోజు ప్రముఖుల చేతుల మీదుగా మన జర్నలిస్టులకు మీడియా అవార్డ్స్, అదేవిధంగా జర్నలిస్టుల పిల్లలకు ఉపకార వేతనాలు పంపిణీ, ఈ పిల్లలకు మెరిట్ సర్టిఫికెట్లు కూడా ప్రముఖుల చేతుల మీద ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన ప్రముఖులకు, మీడియా మిత్రులకు, నా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న మా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఉపాధ్యక్షులు, కొరియోగ్రాఫరు, స్కూల్ ఆఫ్ థియేటర్ ఆఫ్ ఆర్ట్స్, అదేవిధంగా బాలభవన్ డిప్యూటీ నారాజ్ పట్నాయక్ గారికి, తమ్మయ్య గారి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి నేను పాదరి నారెడ్డి ప్రత్యేకించి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్కి మరియు బాలభవన్ సంబంధించినటువంటి ప్రముఖులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నెల నుంచి ప్రత్యేకించి పట్నాయక్ గారు డ్యాన్స్ నేర్పిస్తూ, మరి ముఖ్యంగా ఈ 3 రోజుల నుంచి కలకత్తా నుంచి వచ్చినటువంటి కథక్ ప్రముఖురాల్ని ఇక్కడ మా పిల్లలకి ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి కథక్లో తను ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.